హాయ్ ఫ్రెండ్స్, మీ కోరిక ఏదైనా సరే అది కోరుకున్న తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ని అనుసరిస్తున్నప్పుడు, అఫర్మేషన్స్ని వింటున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ ఇప్పుడు చెప్పబోతున్నట్లు ఉంటే అది చాలా చాలా ఫాస్ట్గా మీకు అందుతుంది. సో ఇప్పుడు అవి ఎలా ఉండాలో తెలుసుకుందాం. మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. కొత్తగా వచ్చిన రాయల్ అతిథులకి స్వాగతం. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక విషయంలోకి వచ్చేద్దాం. మీరు కోరుకున్నది మీరు పొందుతున్నప్పుడు మీ భావాలు ఎలా ఉంటాయి? చాలా అద్భుతంగా ఉంటాయి కదా. అందుకని కోరుకున్న మరుక్షణం నుంచి అద్భుతంగా భావించడం మొదలుపెట్టండి. అది వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారో అలా స్పందించండి. మీ ఒంట్లో 1000 వోల్ట్ల ఎనర్జీ ఉన్నంత ఎనర్జెటిక్గా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. ఇప్పుడే అలా స్పందించండి. మనం కోరుకున్నది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందనేది మనకు అవసరం లేదు. ఈ సృష్టిలో యూనివర్స్కి మించిందే లేదు. యూనివర్స్కి ఏదైనా సరే ఒక చిన్న అణువుతో సమానం. అలాంటి యూనివర్స్కే మనం ఆర్డర్ ఇచ్చేసాం. సో తన పని తాను చేసుకుంటూ మన కోరికని నెరవేర్చేస్తుంది. కాబట్టి ముఖ్యమైనది ఏమిటంటే మంచిగా అనుభూతి చెందడం, ఆనందంగా ఉండడం. మీరు మంచిగా ఫీల్ అవుతున్నప్పుడు మీకు అన్ని మంచి విషయాలే జరుగుతుంటాయి. మీరు అడిగినవి మీకు లభిస్తుంటాయి. అందువల్ల మంచిగా ఫీల్ అయ్యే ఫ్రీక్వెన్సీలో మీరు ఉండేలా చూసుకోండి. మీరు ఆ ఫ్రీక్వెన్సీలోకి త్వరగా చేరే మార్గం ఏమిటంటే ఇలా అనుకోండి. ఇప్పుడు చెప్పబోతున్న వాక్యానికి మీ కోరికను జోడించి ఇలా అనుకోండి. నేను ఇప్పుడే అందుకుంటున్నాను, నా జీవితంలో అంతా మంచినే ఇప్పుడు అందుకుంటున్నాను అని అనుకోండి. అలా అనుకునేటప్పుడు మీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోవాలి. అది మీతో ఆల్రెడీ ఉంది అనే ఫీలింగ్స్ని ఎల్లప్పుడూ కలిగి ఉండండి. ఉత్సాహంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అప్పుడు అది చాలా త్వరగా మీకు అది అందుతుంది. అలా ఒకసారి చేసి చూడండి. మీ యొక్క ఫ్రీక్వెన్సీ అప్పటికప్పుడే మారిపోతుంది. అది అద్భుతంగా ఉంటుంది కూడా. సో ఒకసారి ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.